రకలోకం కి స్వాగతం. ప్రతి 15 ఆగస్టు కి ఎర్రకోట నుంచి మనందరము ఇచ్చే నినాదము జై హింద్. జనగణమన కాగానే మనందరము గుండెల నిండా ఊపిరి పీల్చుకుని పిడికిళ్ళు బిగించి ఇచ్చేటటువంటి నినాదం జై హింద్. మన ప్రధానమంత్రులు తమ ప్రసంగాల్ని ముగించిన తరువాత ప్రజలందరినీ ఉద్దేశించి ఇచ్చే నినాదము జై హింద్. ఈ జై హింద్ అన్న నినాదమే సుభాష్ చంద్రబోస్ తన ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క వార్ క్రై, యుద్ధ నినాదంగా మార్చారు. చలో ఢిల్లీ, జై హింద్, ఈ రెండు సుభాష్ చంద్రబోస్ తన యొక్క యుద్ధ నినాదాలుగా మార్చుకున్నారు. ఇంతకీ ఈ జై హింద్ అనే మాట మొట్టమొదట ఎవరు ప్రారంభించారు? ఈ నినాదపు సృష్టికర్త ఎవరు? రోజు మనం చెప్పేటటువంటి జై హింద్, మిలిటరీలో కూడా చాలామంది ఒక ఆఫీసర్ని క్రింద ఉన్నటువంటి జవాన్ గ్రీట్ చేయాలంటే జై హింద్ సార్ అని చెప్తాడు. ఈ జై హింద్ అన్న నినాదం ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని మొట్టమొదట పలికిన వ్యక్తి ఎవరు? దురదృష్టవశాత్తు మన చరిత్రలో ఆయన అజ్ఞాతంగా పడుండిపోయారు. మనం దేశభక్తుల జాబితా రాసి చెప్పినట్లయితే గాంధీ, నెహ్రూ, తిలక్, బోస్, పటేల్ వంటి వాళ్ళ పేర్లు చెప్తాము. ఆ తరువాత భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, మదన్లాల్ ధీంగ్రా, ఉద్ధామ్ సింగ్ వంటి వాళ్ళ పేర్లు చెప్తాము. కానీ మన ఎవ్వరికీ కూడాను ఈ దేశభక్తుడి పేరు తెలియదు. ఈ దేశభక్తుడి జీవితము చాలా జ్వలంతమైనటువంటిది. జీవితమంతా కూడాను దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. చిట్ట చివరి క్షణాల్లో కూడా చనిపోతూ నా చితాభస్మాన్ని తీసుకెళ్ళి నా పూర్వీకుల దేశమైనటువంటి భారతదేశంలో నా తాతలు ముత్తాతలు నడయాడిన కన్యాకుమారి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి సముద్రంలో నా చితాభస్మాన్ని కలపండి అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. పేరు చంపకరామన్ పిళ్ళై. ఎప్పుడు వినలేదు కదా, నిజంగానే గురించి ఎవ్వరికీ తెలియదు. చంపకరామన్ పిళ్ళై గురించి ఈ దేశం తెలియదు, కానీ చంపకరామన్ పిళ్ళై నాయకత్వంలో జరిగినటువంటి పనుల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. చంపకరామన్ పిళ్ళై తమిళుడు. ఆయన పుట్టింది పెరిగింది కేరళలో. ఆ తరువాత ఆయన చదువుకుంది స్విట్జర్లాండ్లో, జూరిక్ దగ్గర. అక్కడి నుంచి ఆయన ఉద్యోగం చేయడానికి వెళ్ళింది జర్మనీలో. జర్మనీలో పనిచేస్తున్న సమయంలో ఆయన స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించాడు. వహించడమే కాకుండా ఒక భారత ప్రభుత్వాన్ని, విదేశాల్లో ఒక భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. చేసిన తరువాత సుభాష్ చంద్రబోస్కు మార్గదర్శనం చేశాడు, సలహాలు ఇచ్చాడు. సుభాష్ చంద్రబోస్కు తన అత్యంత సన్నిహిత సహచరుణ్ణి సుభాష్ చంద్రబోస్కి తోడుగా ఇచ్చి పంపించాడు. ఆ తరువాత 1930 ప్రాంతంలో ఆయన చనిపోయాడు. చంపకరామన్ పిళ్ళై జీవితము, ఆయన జీవితమంతా ఎక్కడా భారతదేశం గురించి కానీ భారతీయుల గురించి కానీ రాజీ పడనటువంటి వ్యక్తి. చిన్నప్పుడే బ్రిటిష్ అధికారులపైన దాడి చేసి ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం ప్రారంభించారు. కేరళలో ఉన్న సమయంలో ఆయన కేసరి పత్రిక చదివేవారు. కేసరి పత్రికను లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నడిపించేవారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ను ఆయన దేవుడితో సమానంగా భావించేవారు. తిలక్ అరెస్ట్ అయి మాండలే జైలుకు తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ఆయన ఈ జీవితము దేశానికి సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా జీవించారు. ఆ తర్వాత చదువుకోవడానికి ఒక జర్మన్ స్పై సహకారంతో ఆయన ముందు శ్రీలంకకు వెళ్ళి శ్రీలంకలో 2 సంవత్సరాలు ఉండి శ్రీలంకలో కొలంబో నుంచి బయలుదేరి ఆయన స్విట్జర్లాండ్కి చేరుకున్నాడు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాల్లో ఉన్న తర్వాత ఆయన జర్మనీకి వెళ్ళారు. జర్మనీలో ఉన్న సమయంలో, స్విట్జర్లాండ్లో ఉన్న సమయంలో ఆయన ప్రో ఇండియా అనేటటువంటి ఒక న్యూస్ పేపర్ని నడిపించేవాడు. ఇది జ్యూరిక్ నుంచి వచ్చేది. దాని పేరు ప్రో ఇండియా. ఆయన ఇంటర్నేషనల్ ప్రో ఇండియా అసోసియేషన్ అనే సంస్థను జ్యూరిక్లో ప్రారంభించారు. ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు, భారతీయ ఉద్యోగులు వీళ్ళందరినీ పోగు చేసి యూరోప్లో ఉన్నటువంటి వివిధ దేశాల్లోని భారతీయులను కలిపి రహస్య సంస్థలు నడిపించారు. స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉండేవారు. 1914 ప్రాంతంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఎవరు ఊహించలేని అత్యంత సాహసోపేతమైనటువంటి ఒక పనిని చేశారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయన విమానాన్ని అద్దెకు తీసుకుని విమానంలో ఫ్రెంచి భాషలో కరపత్రాలు రాయించి ఫ్రాన్స్ భూభాగంలో ఆయన వెదజల్లించాడు. ఏమని?
ఫ్రెంచ్ పౌరులారా, ఫ్రెంచ్ సైనికులారా, ఫ్రెంచ్ ప్రజలారా, మీరు ఇంగ్లండ్తో చేతులు కలపకండి. ఎందుకంటే ఇంగ్లండ్ భారతదేశాన్ని అణిచివేస్తోంది. అదొక సామ్రాజ్యవాద శక్తి. మీరు ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, భ్రాతృత్వాన్ని కోరుతున్నటువంటి జాతి కాబట్టి మీరు ఇంగ్లండ్తో చేతులు కలపకండి అని చెప్పి లక్షలాది కరపత్రాలని ఆయన విమానంతో విదజల్లించారు. అంటే ఆ రోజుల్లో ఒక విదేశంలో ఒక విమానాన్ని సంపాదించి ఈ పని చేయాలంటే ఎంత రిసోర్స్ఫుల్ అయి ఉండాలి ఆ వ్యక్తి, ఎంత సమర్థవంతుడై ఉండాలి, ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయన జర్మనీకి వచ్చారు. జర్మనీలో ఉన్నటువంటి వివిధ భారతీయ సంస్థలతోటి, భారతీయులతో కలిపి ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసి యూరప్ మొత్తంలో బ్రిటిష్ వ్యతిరేక శక్తులన్నిటినీ పోగు చేసి వాటన్నిటినీ సమీకరించి అమెరికాలో ఉన్నటువంటి లాలా హర్దయాల్ ఆయనను కూడా ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చారు. లాలా హర్దయాల్ తరువాత కాలంలో గదర్ ఉద్యమం, గదర్ విప్లవం అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి సిక్కులు సిక్కేతరులతో కలిపి ఒక విప్లవ సంస్థను తయారు చేసి కెనడా అమెరికాల సాయంతో భారత్ పైన యుద్ధం చేశారు. ఈ రకంగా పోరాడుతున్నటువంటి ఈ మొత్తము పోరాటానికి నాయకత్వం వహించింది చంపకరామన్ పిళ్ళై. ఆ తర్వాత చంపకరామన్ పిళ్ళై జర్మనీ సహకారంతో 1917-18 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా స్వతంత్ర భారతదేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. మిగతా దేశమంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళ కబందాస్తాల్లో ఉంది. ఆ సమయంలో ఆయన ఆఫ్ఘనిస్తాన్లో భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రకంగా చెప్పాలన్నట్లయితే భారతదేశపు మొట్టమొదటి స్వతంత్ర ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటైంది. దానికి రాజా మహేంద్ర ప్రతాప్ అనేటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆయన అధ్యక్షుడుగాను, బర్కతుల్లా భూపాలి అనేటటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ప్రధానమంత్రిగాను పనిచేశారు. దానికి విదేశాంగ శాఖ మంత్రిగా చంపకరామన్ పిళ్ళై పనిచేశారు. ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇచ్చారు, ఆయన వద్దన్నారు. ఎందుకంటే ప్రభుత్వం లేదు, దేశం స్వతంత్రంగా లేనప్పుడు ప్రధానమంత్రిగా ఉండి నేను చేసేదేముంది, దేశ విదేశాల్లో నేను భారత్కే అనుకూలంగా ప్రజల్ని కూడగట్టాలి కాబట్టి నేను విదేశ మంత్రిగా ఉంటానని విదేశ వ్యవహారాలని ఆయన చూసేవాడు. 1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం కూడా బలహీనమైపోయింది. ఆ తరువాత ఆయన సుభాష్ చంద్రబోస్ ఎప్పుడైతే కలకత్తా నుంచి అజ్ఞాత రూపంలో మారువేషంలో ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఆయన జర్మనీకి వెళ్ళారు. జర్మనీకి వెళ్ళినటువంటి సమయంలో సుభాష్ చంద్రబోస్కు హిట్లర్ తోటి మిగతా నాయకులతోటి సమావేశాలను ఏర్పాటు చేయించినటువంటి వ్యక్తి చంపకరామన్ పిళ్ళై. చంపకరామన్ పిళ్ళై ఆ రోజుల్లో ఎవరు ఎక్కడ ఎప్పుడు తనని కలిసినా కూడా అందరినీ జై హింద్ అని పలకరించేవాడు. సుభాష్ చంద్రబోస్కి హిట్లర్తో మాట్లాడితే మనకు లాభం లేదు, మనం జపాన్కి వెళ్ళాలన్నటువంటి సలహా ఇచ్చినటువంటి వ్యక్తి చంపకరామన్ పిళ్ళై. ఆయన ఒక జలాంతర్గామిలో ఆయనను, సుభాష్ చంద్రబోస్ను జపాన్కు తీసుకెళ్లారు. ఈ జపాన్కి తీసుకెళ్లే ప్రయత్నంలో తోడుగా ఉండేందుకు తన అత్యంత సన్నిహితుడు మిత్రుడైనటువంటి ఆబిద్ అలీ జఫ్రానీ అనేటువంటి వ్యక్తిని, ఆయన హైదరాబాద్కే చెందినటువంటి వాడు, రెయిన్ బజార్ అనే మన పాత బస్తీలో ఉన్నటువంటి అబీట్స్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్, అక్కడే ఆబిద్ అలీ జఫ్రానీ సొంత ఇల్లు. ఆబిద్ అలీ జఫ్రానీ ఇప్పుడు లేరు, కానీ ఆయనను సుభాష్ చంద్రబోస్కు వెంట ఇచ్చి జలాంతర్గామి ద్వారా పంపించారు. జపాన్కు వెళ్ళి సింగపూర్లో మిగతా చోట్ల ఆజాద్ హింద్ ఫౌజ్ని తయారు చేయటం కోసము సుభాష్ చంద్రబోస్ చేసిన ప్రయత్నాలకు పునాది వేసినటువంటి వాడు, సహకరించినటువంటి వాడు చంపకరామన్ పిళ్ళై. అదే సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడ్డ తర్వాత మన యుద్ధ నినాదం ఏది ఉండాలి అన్నటువంటి చర్చ వచ్చినప్పుడు ఆబిద్ అలీ జఫ్రానీ, మన చంపకరామన్ పిళ్ళై ఎప్పుడు జై హింద్ అంటుంటాడు, మనందరం కూడా జై హింద్ అందామని అన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ దాన్ని స్వీకరించారు. ఆ రకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క నినాదము జై హింద్గా మారింది. అయితే హిట్లర్తో ఈయనకు ఒక తగాదా వచ్చింది. ఒక సందర్భంలో హిట్లర్, ఇండియన్స్ నల్లవాళ్ళు, వాళ్ళు ఆర్యులు కారు కాబట్టి వాళ్ళు అసలు ఆర్య జాతి కాదు కాబట్టి వాళ్ళు బ్రిటిషర్ల పాదాల కింద ఉండడం సరైనది అన్నారు. అప్పుడు హిట్లర్కి ఆయన నోటీస్ ఇచ్చి క్షమాపణ రాయించుకుని, లిఖిత క్షమాపణ రాయించుకున్నారు. దీన్ని హిట్లర్ ఏనాడు మర్చిపోలేదు. ఆయన చంపకరామన్ పిళ్ళైకి విషప్రయోగం చేసి చంపేశారు. 1934 ప్రాంతంలో చంపకరామన్ పిళ్ళై చనిపోయాడు. ఆయన భార్య ఆయన చనిపోయిన తరువాత ఆయన చివరి కోరిక మేరకు 1960లో ఆయన
ఆయనకి చెందినటువంటి అస్థికలను చితాభస్మాన్ని తీసుకొచ్చి కన్యాకుమారి దగ్గర సముద్రంలోనూ వాటిని నిమజ్జనం చేయటం జరిగింది. ఆ రకంగా చెంపకరామన్ పిళ్ళై భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా విప్లవ వీరులు నిర్వహించిన పోరాటంలో అద్భుతమైనటువంటి పాత్రను నిర్వహించారు. ఇటీవలే ఒక 4-5 సంవత్సరాల క్రితం తమిళనాడులో రాజధాని చెన్నైలో చెంపకరామన్ పిళ్ళై విగ్రహాన్ని ఒకటి పెట్టారు. చెంపకరామన్ పిళ్ళైకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి కనెక్షన్, మన తెలుగు రాష్ట్రాలతో ఉన్నటువంటి కనెక్షన్ని కూడా మనం మర్చిపోరాదు. అబిదలి జఫ్రాని ఆయనకుతో కలిసి పనిచేశారు. ఈ జ్ఞాపకాలన్నింటినీ ప్రజలు మర్చిపోకుండా ఉండాలన్నట్లయితే చెంపకరామన్ పిళ్ళై కథను మనము తరువాతి తరానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంపించండి.